నీ కాళ్ళను పట్టుకు వదలనన్నవి చూడేనా కళ్ళు అంటూ మన హీరో క్యారెక్టర్లు ఆమె వెంట పడుతున్నా ఆమె మాత్రం ఇంకోవైపు చూస్తున్నారా. అరవిందట తన పేరు, అందానికి సొంతూరు అంటూ ఆమె గురించి పద్యాలు పాడుకున్న మనోళ్ల మీద ఆమె ఎందుకు ఫోకస్ చేయడలేదు? అతడు నా డ్రీమ్ స్టార్, చిన్నప్పటి నుంచి ఆరాధిస్తున్నా, దొరికితే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అంటూ బాలీవుడ్ హల్క్ స్టార్ హృతిక్ గురించి కాస్త ఎక్కువే చెప్పేశారు బుట్టబొమ్మ. క్వారంటైన్ టైంలో ఎవరితో స్పెండ్ చేయడం ఇష్టమన్నప్పుడు పూజ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. తెలుగులో మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ అందరూ కావలసిన వాళ్లే. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో క్వాలిటీ ఉందని సర్టిఫై చేశారు. కాకపోతే ఎవరో ఒకరే కావాలంటే ఎవరిని పిక్ చేసుకుంటారు అంటే నార్త్ వైపు చూశారామె. డాన్స్, డైట్, వర్కౌట్స్ ఏది నేర్చుకున్నా హృతిక్ దగ్గరే నేర్చుకోవాలట. అది క్రిష్ హీరో మీద ఆమెకుండే క్రష్. మన హీరోల్ని చిన్నచూపు చూసి నిన్న మొన్నే తెలుగు నెటిజన్లకు దొరికిపోయారు త్రిష. ఇప్పుడు పూజ కూడా అదే ధ్యాసలో ఉన్నారా? ఇటువైపు సినిమాలు చేస్తూ అటువైపు హీరోల్నే స్ఫూర్తిదాతలుగా భావిస్తున్నారా? అయినా వాళ్ల క్రష్ వాళ్ళిష్టం, మధ్యలో మనమెవరం?